రాకలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ స్క్రీన్ మీద ఉంది, దాన్ని నొక్కడం ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే రాకలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ఏప్రిల్ 14 ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. క్షిపణులతోటి, డ్రోన్లతోటి, రకరకాల బ్యాలిస్టిక్ మిసైల్స్తోటి ఈ దాడిని చేసింది. ఈ దాడి 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుందా అన్నటువంటి సందేహాలకు తావిస్తుంది. ఇప్పటికే ప్రపంచంలో గత 2 సంవత్సరాలుగా యుక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకు ఎడతెగకుండా యుద్ధం జరుగుతోంది. యుద్ధం ఒక నిర్ణాయకమైనటువంటి దశలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో యూరప్లోనే ఆర్మేనియాకు, అజర్బైజాన్కి యుద్ధం జరుగుతోంది. ఇందులో అజర్బైజాన్కు అటు రష్యా సహకారం ఉంది, ఇటు టర్కీ సహకారం ఉంది, పాకిస్తాన్ కూడా కొద్దిగా సహకరిస్తోంది, ఇరాన్ నుంచి కూడా సహకారం లభిస్తోంది. ఇటు గాజాలో హమాస్ పైన ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఇజ్రాయెల్ని దెబ్బతీసేందుకు అటు ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్నటువంటి హౌథీ రెబెల్స్ కావచ్చును, ఇటు లెబనాన్లో ఉన్నటువంటి ఇరాన్ మద్దతుతో పనిచేసే హెజ్బుల్లా కావచ్చును, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు సౌత్ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ పైన, తైవాన్ పైన చైనా దుస్సాహసానికి పాల్పడుతోంది. ఇదంతా కూడాను 3వ ప్రపంచ యుద్ధం రాకడకి ముందస్తు సూచనగా భావిస్తున్నారు. ఇజ్రాయెల్ పైన దాడిని కూడా చాలామంది ఆ రకంగానే చూస్తున్నారు. అయితే అసలు ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవ ఎందుకు? ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య సరిహద్దు లేదు. ఈ రెండు చాలా దూరంగా ఉండేటటువంటి దేశం. ఒకటి పర్షియన్ గల్ఫ్లో ఉండే దేశము, మధ్యలో 3-4 దేశాలు దాటితే కానీ ఇజ్రాయెల్ రాదు. కాబట్టి ఇజ్రాయెల్కి ఇరాన్కి అసలు వైరం ఎందుకు? చాలామందికి తెలియని విషయం ఏంటంటే 1979 వరకు గల్ఫ్ ప్రాంతంలో, అంటే వెస్ట్ ఏషియాలో, అన్నిటికన్నా ఇజ్రాయెల్కి అందరికన్నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే అది ఇరాన్. 1979లో అక్కడ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది, ఐతుల్లా ఖొమేనీ పరిపాలన వచ్చింది. ఐతుల్లా ఖొమేనీ వచ్చిన తరువాత ఇజ్రాయెల్ని నాశనం చేయటమే లక్ష్యంగా ఖొమేనీ ప్రకటించారు. ఆ దిశగా అణుబాంబును డెవలప్ చేసి ఇజ్రాయెల్ని ధ్వంసం చేస్తామన్నటువంటి ప్రకటనలు వచ్చినాయి. అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ని తన యొక్క పరమశత్రువుగా భావించటం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ని దిగ్బంధనం చేసేందుకు ఒకే సమయంలో గాజాలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని చేరదీసింది. అదేవిధంగా లెబనాన్, అంటే ఇజ్రాయెల్కి ఉత్తరాన ఉన్నటువంటి లెబనాన్లో హిజ్బుల్లా ఉగ్రవాదుల్ని ప్రోత్సహించింది. జోర్డాన్లో కూడాను కొన్ని వర్గాలను ప్రోత్సహించింది. అక్టోబర్ 7 హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన చేసినటువంటి అత్యంత క్రూరమైనటువంటి దాడికి కావలసినటువంటి శిక్షణ ఇరాన్లో ఇచ్చారు. వీళ్ళు చాలదన్నట్టు యెమెన్లో ఉన్నటువంటి హూథీ రెబెల్స్, షియైట్ హూథీ రెబెల్స్ కూడాను ఇరాన్ ఎలా చెప్పితే అలా చేస్తున్నారు. ఇప్పుడు గాజా మీద అక్టోబర్ 7 నుంచి యుద్ధము, గాజాలో ఉన్నటువంటి హమాస్ పైన యుద్ధం ప్రారంభం కాగానే ఇటు హౌథీలు అటు హిజ్బుల్లా ఈ రెండు కూడాను ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్నాయి. కాబట్టి ఇస్లామిక్ ఇరాన్ ఇజ్రాయెల్ని తన ప్రథమ శత్రువుగా భావిస్తుంది. తనకు సన్నిహితంగా సమీపంలో లేకపోయినప్పటికీ దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తోంది. అన్నిటికన్నా పెద్ద దాడి 1990-92 ప్రాంతంలో అర్జెంటీనాకు చెందినటువంటి బ్యూనస్ ఎయిర్స్లో జరిగింది. బ్యూనస్ ఎయిర్స్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం పైన ఇరాన్ దాడి చేసింది. దీనిలో చాలామంది దౌత్యవేత్తలు, రాయబారులు చచ్చిపోయారు. ప్రస్తుతము భారతదేశపు రాయబారిగా, ఇజ్రాయెల్ రాయబారిగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి భార్య కూడా ఈ సంఘటనలో చనిపోయింది. ఆ తరువాత ఇజ్రాయెల్ తన యొక్క కోవర్ట్ ఆపరేషన్స్ ద్వారా ఈ దమనకాండకి పాల్పడ్డటువంటి వాళ్ళు, ఈ బాంబు దాడికి పాల్పడ్డ వాళ్ళందరినీ ఏరి ఏరి చంపేసింది. అది వేరే విషయము. ఆ తరువాత ఇరాన్ యొక్క పరమాణు పరీక్షకి సంబంధించి, వాళ్ళ యొక్క పరమాణు బాంబు తయారు చేసేటటువంటి ఫెసిలిటీస్ పైన అనేక మార్లు ఇజ్రాయెల్ దాడి చేసింది, సైంటిస్టులను చంపేసింది.
ఈ రకమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో వాస్తవానికి ఈ రెండు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు చాలా కారణంగా ఉన్నాయి. తాజాగా ఘర్షణ జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకవైపు హూతీ రిబల్స్, ఒకవైపు హిజ్బుల్లాకి సంబంధించినటువంటి సాయుధ దళాలు, అదేవిధంగా గాజాలో ఉన్నటువంటి హమాస్, ఈ మూడు ఇజ్రాయెల్ పైన యుద్ధం చేస్తున్నటువంటి సమయంలోనే సిరియాలో ఉన్నటువంటి ఇరాన్ రాయబార కార్యాలయంలో కూర్చుని ఇజ్రాయెల్పై దాడికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇరేనియన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కోర్స్ అనేటటువంటి ఐఆర్జీసీ అంటారు. ఈ ఐఆర్జీసీకి సంబంధించినటువంటి జనరల్ ఒక ఆయన ఉన్నారు, మహమ్మద్ రజా జాహెదీ. ఆయన నాయకత్వంలో ప్రయత్నం చేస్తూ కుట్ర పన్నుతున్నటువంటి సమయంలోనే, అంటే డమాస్కస్ సిరియా నుంచి దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలోనే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి విమానాలు ఆ రాయబార కార్యాలయం పైన దాడి చేసి ధ్వంసం చేసింది. చాలామంది ఇరేనియన్ అధికారులు చనిపోయారు, అందులో మహమ్మద్ రజా జాహెదీ కూడా ఉన్నారు. దాంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ ఏప్రిల్ 14న చెప్పి దాడి చేసింది. దీంతో మొత్తం మీద ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయన్నటువంటి భయం కలిగింది. అయితే ఈ ఏప్రిల్ 14న జరిగినటువంటి దాడిని కూడా మనం చూసినట్లయితే, ఈ దాడిలో ఇరాన్ పూర్తిగా విఫలమైంది. ఎందుకు విఫలమైంది? రెండు కారణాల వల్ల. మొట్టమొదటిది, ఇరాన్ ప్రయోగించినటువంటి 185 డ్రోన్లను ప్రయోగిస్తే 185కి 185 డ్రోన్లను ఆకాశంలోనే ఇజ్రాయెల్ పేల్చేసింది. అదేవిధంగా 110 బ్యాలిస్టిక్ మిసైల్స్ని పంపితే అందులో 103 బ్యాలిస్టిక్ మిసైల్స్ని కుప్పకూల్చేసింది. అదేవిధంగా 36 క్రూజ్ మిసైల్స్ని పంపితే ఆ మొత్తం 36 క్రూజ్ మిసైల్స్ని ఇజ్రాయెల్ గగనతలంలోనే ధ్వంసం చేసింది. దీనివల్ల ఇజ్రాయెల్ యొక్క ఏరియల్ గగనతలాన్ని రక్షించుకునేటటువంటి సామర్థ్యము ప్రపంచానికి తెలిసింది. ఇరాన్ ఒక రకంగా ఫెయిల్ అయింది. కేవలము 7 బ్యాలిస్టిక్ మిసైల్స్ భూతలం మీద పడ్డాయి. అందులో ఒకటి ఒక బెదోయిన్ బాలిక, 7 సంవత్సరాల బాలిక, ముస్లిం బాలిక, ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె గాయపడింది. దీన్ని మినహాయించి ఎవరు గాయపడలేదు. మొత్తం మీద ఈ బాంబుల్లో కొన్ని బాంబులు నెగేవ్ డిజర్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి నెవాటిమ్ అనేటటువంటి ఎయిర్ ఫీల్డ్ ఉంది. ఆ ఎయిర్ ఫీల్డ్కి సంబంధించిన రన్వే మీద చాలా తక్కువ డ్యామేజ్ జరిగింది. అంటే మొత్తం మీద ఇరాన్ చేసినటువంటి దాడిని ఇజ్రాయెల్ దెబ్బతీయగలిగింది, విఫలం చేయగలిగింది, తన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోగలిగింది. రెండవ ముఖ్యమైన విషయము, చాలామంది గమనానికి రాని విషయం ఏంటంటే, అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జోర్డాన్, అదేవిధంగా మిగతా అరేబియన్ దేశాలు కొన్ని ఇజ్రాయెల్కి బాసటగా నిలబడ్డాయి. జోర్డాన్ కానీ, సౌదీ అరేబియా కానీ మొట్టమొదటిసారి ఇరాన్కి వ్యతిరేకంగా ఈ డ్రోన్లను, ఈ మిసైళ్లను ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్కి సహకరించాయి. ఈ రకంగా ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లో ముస్లిం దేశాల సహకారాన్ని, సైనిక సహకారాన్ని పొంది ఒక రకంగా విజయం సాధించింది. అయితే రానున్న రోజుల్లో ఇరాన్ కూడా మళ్ళీ దాడి చేసేటటువంటి లక్ష్యం మాకు లేదు, కోరిక మాకు లేదు, మేము ఇక దాడి చేయబోమని ప్రకటించింది. ఇజ్రాయెల్ మాత్రము దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పింది. ఆ దాడి సైబర్ దాడుల రూపంలో ఉంటుందా, కోవర్ట్ ఆపరేషన్ల రూపంలో ఉంటుందా అన్నది ఇప్పటి వరకు స్పష్టం కాలేదు. ఈ యుద్ధాన్ని పెరగకుండా ఉండేందుకు అమెరికా చాలా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దానికి 4-5 తలనొప్పులు ఉన్నాయి, మరొక తలనొప్పి తెచ్చిపెట్టుకోవడం దానికి ఇష్టం లేదు. ఏది ఏమైనప్పటికీ భారతదేశం వరకు వచ్చేటప్పటికి మన ఇంట్రెస్ట్ ఏంటి యుద్ధంలో? 3-4 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఇరాన్కి చెందినటువంటి ఇరాన్ నౌకాదళము భారతీయ నావికులు ఉన్నటువంటి ఒక ఇజ్రాయెల్ పడవను హైజాక్ చేసింది. ఈ హైజాక్ చేసిన దానిలో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ 17 మందిని విడిపించుకుని తెచ్చుకోవడం మన ప్రథమ కర్తవ్యము. ఈ 17 మందిని విడిపించే దిశగా ఇప్పటికే మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వాళ్ళతో మాట్లాడటం ప్రారంభించారు. ఇరానియన్ విదేశ వ్యవహారాల మంత్రితో మాట్లాడటం ప్రారంభించారు. వీళ్ళని విడుదల చేసి తెచ్చుకునేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. ఇది మన ముందున్న మొట్టమొదటి ఛాలెంజ్. రెండవది,
ఈ రెండు దేశాలలో ఎవరు యుద్ధం జరిపినా కూడా భారతదేశానికి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశానికి సంబంధించినటువంటి టీ ఎగుమతి ఏదైతే ఉందో ఈ రెండు దేశాలకు జరుగుతుంది. యుద్ధంలో ఉన్నట్టయితే ఎగుమతి దెబ్బతింటుంది, కాబట్టి చాలా బిలియన్ల వరకు మనకి నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ యుద్ధము వీలైనంత త్వరగా ముగిస్తే, ఈ ఉద్రిక్తతలు తగ్గితే మనకి లాభం ఉంటుంది. మూడవది, ఇటు ఇజ్రాయెల్లోనూ అటు గల్ఫ్ దేశాల్లోనూ ఇటు ఇరాన్లోనూ అనేక మంది భారతీయులు ఉద్యోగం చేస్తున్నారు, ఉపాధి కోసం అక్కడికి వెళ్ళారు. అక్కడి నుంచి వచ్చే డబ్బులు కేరళ వంటి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థని నిలిపి ఉంచుతున్నాయి. కాబట్టి యుద్ధం కనుక కొనసాగినట్టయితే మనకి తీరని నష్టం జరుగుతుంది, రెమిటెన్సెస్ రావు, కాబట్టి మనకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ యుద్ధం జరగకుండా ఉండాలని భారత ప్రభుత్వం కోరుకుంటుంది. అందుకే రెండు దేశాలతో మాట్లాడేటటువంటి పనిని కూడా భారతదేశం చేస్తుంది. చమురు విషయంలో మనకి సమస్య లేదు, ఎందుకంటే ఇప్పటికే మన యొక్క రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం మనం మొదలుపెట్టిన తర్వాత తక్కువ ధరకి మనకి చమురు రష్యా నుంచి వస్తున్న కారణంగా గల్ఫ్ దేశాలపైన డిపెండెన్స్ గణనీయంగా తగ్గింది. దాంతో ఈ యుద్ధం వల్ల మనం పెద్దగా చమురు నిల్వల విషయంలో కానీ చమురు దిగుమతుల విషయంలో కానీ ప్రభావితం కాకపోయినప్పటికీ మిగతా విషయాల్లో మనం ప్రభావితమవుతాం. కాబట్టి వీలైనంత త్వరగా ఇది యుద్ధం దాకా వెళ్లకుండా నివారించేటటువంటి పనిని భారత ప్రభుత్వము చేస్తోంది, అమెరికా కూడా అదే ప్రయత్నం చేస్తోంది, ఇజ్రాయెల్ కూడా తక్షణము రియాక్ట్ అవుతున్నట్టుగా కనిపించటం లేదు. ఇది యుద్ధం దాకా తీసుకెళ్లకూడదన్నదే ఇజ్రాయెల్, అంటే ఇప్పటికీ అనేక ఫ్రంట్స్లో యుద్ధం చేస్తున్న కారణంగా మరొక ఫ్రంట్ని తెరిచేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపించటం లేదు. కానీ ఇరాన్ దాడిని పూర్తిగా విఫలం చేసి తన యొక్క సామర్థ్యాన్ని సత్తాని మాత్రము ఇజ్రాయెల్ చాటుకుంది. వాస్తవానికి ఇక్కడ మధ్యప్రాచ్యము అనేది, వెస్ట్ ఏషియా ఏదైతే ఉందో, ఈ వెస్ట్ ఏషియాలో శాంతి భద్రతలను కాపాడటం ప్రపంచం మొత్తానికి చాలా అవసరము. ఈ దిశగా ప్రపంచం యావత్తు ప్రయత్నం చేయవలసినటువంటి, అన్ని దేశాల అధినేతలు ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.